అక్కడ ఏం జరిగిందనంటే, ఇచ్చినటువంటి పగటి వెలుగుగా సూర్యుణ్ణి, రాత్రి వెలుగునగా చంద్ర నక్షత్రములను నియమించేవాడు. తరంగములు, సముద్ర తరంగములు ఎంత ఘోషించే ఆ ఘోషించినట్లు సముద్రమును కూడా రేపు వాడగు అంటే, మాట్లాడిన ప్రతిసారి కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన గురించి ఎలా చెప్పుకుంటాడు అని అంటే, సైన్యములకు అధిపతి యెహోవా అంటాడు, భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి యెహోవా అంటాడు. ఇక్కడేమంటున్నాడు, సూర్యునికి పగట వెలుగునివ్వడానికి సూర్యుని, రాత్రి వెలుగునడానికి చంద్ర నక్షత్రాలను కలిగించి సముద్ర తరంగములను రేపు వాడేటువంటి యెహోవా అంటున్నాడు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు. దేవుడు తన గురించి మానవులకు పరిచయం చేసుకుంటున్నప్పుడల్లా ఆయన మొదట తన శక్తిని తెలియజేస్తూ ఆ తర్వాత తన గురించి చెప్పడం ప్రారంభిస్తూ ఉంటాడు. అదే మనం బైబిల్లో మనం బాగా గుర్తించాలి. అప్పుడు చెబుతూ, ఇంత గొప్పవాడైనటువంటి దేవుడు ఆయన ఏమంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఎవరి సైన్యములు అనంటే, ప్రిలహన, సృష్టిలో ఉన్నటువంటి ఈ పంచభూతాలన్నీ కూడా ఆయన సైన్యాలే. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ పంచభూతాలన్నీ కూడా ఆయన సైన్యాలే. గాలి, వాన, ఏమండి, తుఫాన్లు, భూకంపాలు, వరదలు, సముద్ర తరంగములు, ఏమండి, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు, అక్కడ సంభవిస్తున్నటువంటి సూచనలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ముందు కాలంలో మనం చదువుకున్నాం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది అని చెప్పి మనం ఎన్నో సందర్భాలలో ఈ మాటలు వింటూనే వస్తున్నాం. మరి ఈ సందర్భంలో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు, ఆ నియమములు నా సన్నిధి నుండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడునో జనముగా ఉండకుండా పోవును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు, క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు, సఖ్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారిని అందరినీ త్రోసివేతును అంటున్నాడు. పిల్లరా, ఇక్కడ 37వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు. ఎవరైనా కొలవగలరా ఆకాశాన్ని? ఎవరైనా కొలగలరా? ఒకవేళ ఇప్పటి వరకు కొలవలేదు, ఇప్పుడు చాలా శాస్త్రీయంగా మానవ సమాజం బాగా డెవలప్ అయింది కదా, ఎన్నో కొత్త కొత్త వస్తువులు కనబడుతున్నారు కదా, గాలిలో ఎగిరి వెళుతున్నారు కదా. ఇక కొంతకాలానికి మనుషులు గాలిలో ఎగిరే ప్రయత్నం చేస్తున్నారు, గాలిలో ఇప్పుడు విమానాల్లో ఎగురుతున్నారు, ర్యాకెట్లలో, హెలికాప్టర్లలో ఎగిరి వెళ్తున్నారు. మరి కొంతకాలానికి చిన్న చిన్న యంత్రాలతో ఏ మనిషికి ఆ మనిషి ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోవాలని, భూమి మీద ట్రాఫిక్ ఎక్కువైపోయిందని ఎగిరే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకవేళ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో అనతి కాలంలో ఎగిరితే ఎగరొచ్చేమో. ఇప్పుడు ఆల్రెడీ ఒక చిన్న యంత్రం కూడా ఎగరడానికి తయారైంది, అయితే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ కావాలి, దానికి మరలా ఎయిర్పోర్ట్ కావాలి, పెద్ద బోలంత తతంగం ఉంది. ఒకవేళ ఎగరడం రాకపోతే దభిమని కింద పడతాడు. అది కూడా కాకుండా మనిషి ఎగిరే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. మరి ఇంత టెక్నాలజీ, ఎంత శాస్త్ర పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత పిల్లరా, ఆకాశాన్ని కొలిచేటువంటి పరిస్థితులు కూడా రావచ్చా అని ఆలోచనలోకి వెళితే గనక, ఆకాశాన్ని ఎవరైనా కొలవగలరా? అసలు కొలిస్తే దాని వైశాల్యానికి ఏ కొలతతో చెప్పాలి? ఏ కొలతతో చెప్పాలో చేతకాకే అనంతమైన విశ్వం అన్నాడు. అంతమా? అనంతమా? అనంతం. ఈ ఆకాశపు సరిహద్దులు అనంతం. ఈ విశ్వపు అంచులు ఎప్పటికీ మనిషి తెలుసుకోవడం సాధ్యం కాదు. ఈ విశ్వము అనంతమైనది, ఇది విస్తరిస్తూనే ఉంది అన్నాడు. ఒకప్పుడు కొన్ని నక్షత్రాలే ఉన్నాయి, వాటిని లెక్క పెట్టవచ్చు అనుకున్నారు. కానీ దేవుడు ప్రశ్నించాడు, ఈ శాస్త్రము లేనప్పుడే ఆకాశం వైపు చూడు, వాటిని నువ్వు లెక్క పెట్టగలవా అని మొట్టమొదట ప్రియుల అబ్రహామును ప్రశ్నించాడు దేవుడు. ఆ తర్వాత యోబును ప్రశ్నించాడు,
వాటిని లెక్క పెట్టగలవా? వాటికి పేర్లు పెట్టగలవా? వాటి సమూహాలను నువ్వు గుర్తించగలవా అని దేవుడు వేస్తున్నటువంటి ప్రశ్నలకు మానవ సమాజం ఈ మట్టి బుర్రతో ఎప్పటికీ కనుగొన లేదు, లెక్క పెట్టలేదు. ఒకవేళ లెక్క పెట్టవలసి వచ్చినా దానికి సంఖ్యలు ఉండవు. ఇది చెప్తే అర్థం కాదు. మనకు కోట్ల వరకే తెలుసు, మనకు కోట్ల వరకే తెలుసు. ఆ కోట్ల తర్వాత మిలియన్లు ఉన్నాయి, ట్రిలియన్లు ఉన్నాయి, ట్రిలియన్ ట్రిలియన్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా పెద్ద పెద్ద సంఖ్యలు ఉన్నాయి. ఆ సంఖ్యలకి అంకెలు వేస్తే కనుక పుస్తకాలు చాలు. దేని మీద ఏదో కూడా తెలియదు. అక్కడి నుంచి ఈ బోర్డు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వేసుకొచ్చినా ఆ సంఖ్యను మనం లెక్క పెట్టలేము. అంటే మానవ మట్టి మెదడుకు దేవుడు అర్థమయ్యేటట్టుగా ప్రియులారా మన చేతిలో ఇమిడిపోయి మోయగలిగేటువంటి పరిశుద్ధ గ్రంథముగా దేవుడు తన మనస్సును ఇచ్చిన దాన్ని పరిశోధించడానికి ఈ మానవుని జ్ఞానం చాలట్లేదు. అలాంటప్పుడు ఈ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోవాల్సిన మనిషి ఈ ప్రకృతిని పరిశోధించి ఏం తెలుసుకుంటాడు? అందుకే ప్రశ్నించాడు. పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయో, క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయో అన్నాడు. ఏంటండి భూమికి పునాదులు? భూమికి క్రిందనున్నాయి, పునాదులు ఉన్నాయా? అసలు భూమి ఎక్కడుందని చూస్తే రాకెట్లో పైకి వెళ్ళిన తర్వాత భూమి బంతి ఆకారంలో అక్కడ చిన్నదైపోయి బంతిలాగా ఆకాశంలో శూన్యంలో వేలాడుతూ ఉంది. మరి దానికి ఎక్కడ పునాదులు ఉన్నాయి? మనం కట్టే బిల్డింగ్ పునాదులు లేకపోతే అసలు పైకి వెళ్ళేటప్పటికే కూలిపోద్ది, పూర్తిగా స్లాబ్ ఎక్కర్లేదు. స్లాబ్ ముందర కడుతున్నప్పుడు ఒక గోడ కడుతుంటే ఇంకో గోడ కూలిపోద్ది పునాది లేకుండా కడితే. గోడలు ఓ పక్కకు ఒరిగిపోతాయి. రాత్రి కట్టి తెల్లారేటప్పటికి, అంటే పగలంతా కట్టి రాత్రి పడుకొని తెల్లారి వచ్చి చూసేప్పటికి గోడ ఏదో పక్కకి వాలిపోయి ఉంటుంది. ఆలోచించండి పిల్లరా, దేవుని శక్తి సామర్థ్యాలను ఆ మహిమను కనుక మానవుడు ఆలోచించడం మొదలు పెడితే అందు చిక్కని రహస్యాలు, దైవ రహస్యాలు ఈ ప్రకృతిలో ఉన్నాయి. అందుకనే దేవుని గురించి మీకు తెలియవలసింది మీ మధ్య ఉంది. అది దేవుడు మీకు విశదపరిచాడు. మీరు సృష్టింపబడిన జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన ఆయన గుణ లక్షణములన్నీ తేటపడతాయన్నాడు. మీకు తెలుస్తాయ్యా, మీకు అర్థమవుతుంది దేవుడు మీ మధ్య ఉంచాడు అని. ఆయన నిత్యశక్తి, ఆయన దైవత్వము, నిత్యశక్తి దేవత్వము. ఏమన్నాడు? ఈ జగత్తు ఉత్పత్తి అయినది మొదలుకొని కళ్ళ ముందు కదలాడుతున్న ఈ వస్తువులన్నిటిని గురించి ఆలోచన చేస్తే అర్థమైపోద్ది. నక్షత్రాలు ఇంత పెద్దవైతే అవి కుట్టలు కుట్టలుగా కోటాను కోట్లు లెక్కింపలేనంత మరి సమూహాలుగా కుటుంబాలుగా ఉన్నాయంటే అక్కడ మండలాలు మండలాలుగా ఉన్నాయంటే ఎక్కడ విశ్వంలో ఆకాశంలో ఉన్నాయంటే ఆకాశం ఎంత పెద్దదే. ఒక నక్షత్రం 13 లక్షల భూములతో సమానంగా ఉందనంటే అంతకంటే పెద్దది. 13 లక్షల భూములు, ఈ భూమి పరిమాణమే మనకు తెలియదు కదా. అలాంటిది మన జిల్లా కొలతలే మనకు సరిగ్గా తెలియదు కదా. లెక్కలు కట్టగలమా? మన ఊరే ఎంత పెద్దది అనుకుంటాం కదా. ఇందాక నేను బండి మీద వస్తూ ఆ దేవుని అద్భుత కార్యాలను ఆలోచన చేస్తున్నప్పుడు ఇలాగే ఆలోచించాను. ఆలోచిస్తూ ఎన్ని అద్భుతాలు బయటపడతావో. పిల్లారా, మనిషిని 6 అడుగులు ఎందుకు చేశాడు? మనిషిని 70-80 కేజీల మనిషి ఉండేటట్టుకు ఎందుకు చేశాడు అని ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఈ బండి లాక్కెళ్ళిపోతుంది. ఓ బండి 2 ముగ్గురు లాక్కెళ్ళిపోతుంది. అలా కాకుండా దేవుడు మనిషిని ఏనుగులా చేసి ఉంటే పరిస్థితి ఏంటి అనిపించింది. ఒకవేళ దేవుని ఏనుగు అంటే మనుషులు అందరికంటే, మనిషి అన్నిటికంటే అన్ని జీవరాశులంటే గొప్పవాడు కదా. గొప్పవాడైన మనిషిని ఎంత చేయాలి, అన్నిటికంటే పెద్దగా చేయాలని మానవ మెదడుతో ఆలోచించామనుకోండి మనకులాగా. అబ్బాయి ఏనుగు మనిషి కంటే చిన్నగా ఉండాలి కానీ మనిషి ఇది గుర్రం లాగో లేకపోతే గాడిద లాగో లేకపోతే కుక్కలాగో ఏనుగుని చేశాడు అనుకోండి. ఒక కుక్క మేక గొర్రె అంత సైజులో ఏనుగుని చేశాడు అనుకోండి. మనము దానికంటే కొంచెం బలవంతులం కనుక దాన్ని తాడుగట్టు లాక్కెళ్ళిపోవచ్చు. కనుక ఇప్పుడు మరి ఈ 6 అడుగుల మనిషి, ఈ 4.5 అడుగుల మనిషి, ఈ 3 నుంచి 7 అడుగుల వరకు ఉంటాడు మనిషి సాధారణంగా. ఆ లెక్కన కనుక దేవుడు మన మట్టి మెదడుతో కనుక మనకులాగా ఆలోచించి
అన్నిటికంటే నా కుమారుడు అన్నిట్లో జీవరాశులంటే పెద్దవాడిగా ఉండాలి అనుకుని, పెద్దవాడిగా ఉండాలి అన్నప్పుడు ఏమంటే ఏలికగా ఉండాలనుకున్నప్పుడు, ఒకవేళ అన్ని జీవరాశుల కంటే పెద్దగా చేసేది అనుకోండి, అంటే ఒక ఏనుగు కంటే పెద్దగా, ఒక ఒంటి కంటే పెద్దగా, లేకపోతే సముద్రంలో ఉన్నటువంటి తిమింగలం కంటే పెద్దగా చేశారనుకోండి, మనం కట్టుకుని ఇల్లు సరిపోతాయా? ఒకవేళ బస్సు ఎంత ఉండాలి, రోడ్లు ఎంత ఉండాలి, ట్రైన్ ఎంత ఉండాలి, విమానంలో ఎంతమంది వెళ్తారు, ఒక ఇద్దరు లేక ముగ్గురు అంతే, అంతే కదా, ఒక రెండు ఏనుగుల్ని ఒక విమానం తీసుకెళ్ళాలి. ఆలోచించండి ఎంత విచిత్రంగా ఉంటుందో. ఈ ప్రకృతిలో జీవరాశులన్నిటినీ ఎంత పెద్దవైన ఈ 6 అడుగుల ఈ మాంసపు ఆ ముద్దకి, ఈ 60-70 కేజీలు ఈ మాంసపు ముద్దకి అవి లోబడుతున్నాయి అని అంటే, ఎంతో శక్తివంతమైన జీవరాశులు ఉన్నాయి భూమి మీద, మనిషి కంటే కూడా శక్తిలో ఆకారంలో పెద్దవి, అయినా ఈ చిన్న మనిషికి లోబడుతున్నాయి అని అంటే, ఏ తండ్రి అయినా ఏం చేసినా ఏం కొన్నా ఏం సంపాదించినా అది ఎంత పెద్ద ఆస్తి అయినా ఎవరికి ఎవరు అనుభవించాలని కోరుకుంటాడు, తన పిల్లలు. ఆలోచన చేసి అద్భుతం వేసింది. ఒక గుర్రం మోయాలి, ఒక గుర్రం 2 ముగ్గురిని మోసుకెళ్ళాలి, ఎవరిని, తన పిల్లల్ని. ఒక బండి 2 ముగ్గురిని తీసుకెళ్ళిపోవాలి. అందుకనే ఈ రోజున నిజంగా ఏనుగులు అంత మనుషులు ఉన్నారనుకోండి, ఇల్లులు ఎంతంత ఉండాలి, గదులు ఎంతంత ఉండాలి, ఆలోచించండి ఒకసారి. అందుకే వాటికేమో ఇల్లు లేవు, మనకేమో ఇల్లున్నాయి. ఆ కట్టుకునేటువంటి జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని మనకిచ్చాడు దేవుడు, ఎంత అద్భుతకరుడు. ఒకసారి ఆ దృష్టితో ఆలోచించండి మీరు, ఒకటి ఎంత విషయం, ఎంత జ్ఞానంతో దేవుడు మనల్ని ఇంత ఈ ఆకారంలో చేయటం వెనకాల ఉన్న ఆలోచన చూడండి ఒకసారి. మనిషిని ఈ ఇంత ఇటువంటి ఆకారంలో ఇలాగున రెండు కాళ్ళతో నడిచేటట్లుగా, రెండు చేతులతో పనిచేసేటట్లుగా, తల పైన ఉండేటట్లుగా, ఈ కళ్ళు ఎదురుగా ఉండేటట్లుగా, ఇలాగ చూస్తే మానవ నిర్మాణంలో ఎటువంటి వంక మార్పు తీసుకొద్దామని మనిషి అనుకున్నా అది ప్రమాదకరంగా మారుతుంది. ఇలాగ దేవుడు నిర్ణయించిన ఈ ప్రకారంగా కాకుండా మనిషి సినిమాల్లో సృష్టించుకున్న కల్పిత కథలలో చూచినటువంటి ఆకారాలు, భయంకరమైన ఆకారాలు కలిగిన మనుషులు కొన్ని సినిమాలు తీశారు కదా, ఏ సినిమాలు తీశారు మనకు బాగా తెలిసింది, అదేంటది అవతార సినిమా అంట, అవతారం, అందులో ఉన్న మనుషులు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు అలాగనా కనుక ఉంటే పరిస్థితి ఏంటి, అలా చేయలా దేవుడు. అదంతా కూడా మానవుల ఆలోచనది, కల్పితం, మనిషికి కల్పితమైనటువంటి ఆ శక్తి. ఇదిగో దేవుని సృష్టి రహస్యాలను ఆలోచన చేస్తే కలగట్లేదు, అది బాధాకరమైన విషయం. అందుకే రేపు నక్షత్రం గొప్పదే అని నక్షత్రాలను పూజిస్తున్నాడు, సూర్యుడు గొప్పవాడు అని సూర్యుడిని మొక్కడం ప్రారంభిస్తున్నాడు. ఇది సృష్టికర్తకు పిల్లర బాధ కలిగించింది. ఎందుకంటే ఆయనకి బాధ అంటారా, నీ కొడుకు నిన్ను పూజించడం మానేసి, నిన్ను గౌరవించడం మానేసి పక్కింటోళ్ళని నాన్న అని పిలిస్తే ఎలాగుంటుంది, నిన్ను అమ్మ అని పిలవడం మానేసి పక్కింటి ఆవిడ ఆంటీలు అమ్మ అని ఆవిడ ఆంటీ పక్కింటి ఆంటీ సంఖ్యక్కేసాడు అనుకో, నీ పరిస్థితి ఏంటి, నువ్వు నా అమ్మవా, నువ్వు నా నాన్నవా, కాదు ఏలా నా అమ్మ నాన్న అన్నాడు అనుకోండి, మన పరిస్థితి ఎలాగుంటుంది, వాళ్ళేమో నువ్వెవడరా అని అవతల గెండేస్తారు, అప్పుడు అది రావడానికి ఇష్టపడలేదు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది. అదే పరిస్థితి దేవుడు సృష్టికర్త ఎదురు చూశాడు, అమ్మ ప్రేమను నాన్న ప్రేమను పిల్లర ఈ బంధాలలో మానవ సంబంధాలలో ఉంచినటువంటి ఈ ప్రేమలన్నీ ఆ దేవుల్లో ఉన్నవే కదా. అయినా ఆ దేవుని ప్రేమ అర్థం కాని మనిషికి ఆ బంధాల విలువ తెలియక అందుకని ఆ బంధాలు అపవిత్రం చేసుకున్నాడు, అనురాగరహితులైపోయారు, నిర్దయులైపోయారు మనుషులు, క్రూరులైపోయారు, సజ్జన ద్వేషులైపోయారు. ఏమండి, మనిషిని మనిషి ద్వేషిస్తున్నాడు, మనిషిని మనిషి దోసుకుంటున్నాడు, మనిషిని మనిషి చంపుతున్నాడు. ఈ ప్రకృతిలో ఏ జీవరాశులు లేని ఈ దౌర్భాగ్యకరమైన ఈ బుద్ధి మానవుల్లో మాత్రం ఎందుకు వచ్చిందో తెలుసా, మానవుడు సాక్షాత్తు దేవుని కుమారుడు అనే సంగతి మర్చిపోయాడు, ఈ సృష్టికి వారసుడు అనే సంగతి మర్చిపోయాడు, ఈ సృష్టికి ఏలిక రాజు అనే సంగతి మర్చిపోయాడు, ఈ సృష్టిని చూసి పూజించటం మొదలుపెట్టాడు.
అందుకనే ప్రియులారా, ఇంకా చూడండి అక్కడ 37 చూస్తూ, పైన ఆకాశ వైశాల్యమును కొలుచుటియు, క్రిందనన్న భూమి పునాదులను పరిశోధించుటియు, సఖ్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారిని అందరినీ త్రోసివేతును. వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఏం చేస్తాను, వాళ్ళు త్రోసేసేస్తాను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, రాబో దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూలగుమ్మం వరకు పట్టణము యెహోవా పేరట కట్టబడును. ఇదంతా చెబుతూ చెప్పు ప్రియులారా, చాలా విషయాలని హెచ్చరిస్తూ వచ్చాడు, రాజులను హెచ్చరిస్తూ వచ్చాడు. ఇవన్నీ చూస్తే ఇక రాజుల 2వ గ్రంథంలోకి మనం వెళ్ళి చూడగలిగితే ఇంకా మంచి విషయాలు అక్కడ మనకు అర్థమయ్యేటట్టుగా వ్రాయించినటువంటి సందర్భాలు మనం చూస్తాం ఇశ్రాయేల్ గురించే. రాజుల 2వ గ్రంథ 23వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూడగలిగితే, యూదా పట్టణంలోన ఉన్నత స్థలముల్లోనూ, యెరూషలేము చుట్టూనున్న చోట్లలోను ధూపము వీటికై యూదా రాజులు నియమించిన అర్చకులనేమి బయలునకును సూర్య చంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపం వేయువారేమి అతడు అందరినీ నిలిపివేసెను. ఇక్కడ ఇప్పటి వరకు మనం గ్రహాలనే మాట మనం చూడలేదు, అయితే ఇక్కడ గ్రహాలు కూడా పూజిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సూర్య చంద్రులు నక్షత్రాలను మనం చూసాం, గ్రహాలను కూడా జోడించాడు. ఉన్నత స్థలములలోను యెరూషలేము చుట్టూ ఉన్న చోట్లలోను ధూపము వేయుటకై యోధారాజులు నియమించిన అర్చకులనేమి బయలునకును సూర్య చంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయువారినేమి అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఈ సూర్యులు చంద్రులు నక్షత్రాలు గ్రహాలకి ఏమేస్తున్నారు, ధూపం వేస్తున్నారు. ధూపం ఎందుకు వేస్తారు, పూజించటానికి. అవి ఎక్కడున్నాయి, అందనంత దూరంలో ఉన్నాయి. అందనంత దూరంలో ఉన్నటువంటి ఆ సూర్య చంద్ర నక్షత్రాలకి గ్రహాలకి భూమి మీద నుండి ధూపం వేస్తున్న ఈ దౌర్భాగ్యపు మానవాళిని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు పిల్లరా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ధూపం వేస్తున్నారట. ఎక్కడున్న వాటికి, ఆకాశంలో ఉన్న వాటికి. మరి దేవుడు ఏం చెప్పాడు, పైనున్న ఆకాశం మందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ భూమి క్రింద నీల ఉంది కానీ దేవుని మీరు పూజింపకూడదు అన్నాడు. అది చేస్తున్నారు వాళ్ళు. ఇక దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో మరికొన్ని మాటలు మనం చూడగలిగితే, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 33:3 నుంచి చదువుదాం. ఎవరేనంటే మనషే. ప్రారంభం నుంచి చూస్తే మనషే ఏలనారంభించినప్పుడు ఇతడు మనషే తన తండ్రి అయిన హిస్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామము ఎన్నటన్నిటికీ ఉండనని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెను అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. అతడు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు 5వ వచనం చూడండి, ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. ఎవరికండి, దేవుని మందిరంలో ఎవరు కట్టించాడు బలిపీఠాలని, ఆకాశ నక్షత్ర సమూహాలకంట. ఎవరైనా రాజండి, రాజు దేవుడు నియమించిన రాజు, యోధారాజు దేవుని ధర్మశాస్త్రమును పొందిన రాజు, ధర్మశాస్త్ర ప్రకారంగా యెహోవాను మాత్రమే సేవించాలని ధర్మశాస్త్ర ప్రకారంగా న్యాయబద్ధమైనటువంటి పరిపాలన జరిగించాల్సినటువంటి వాడు ఏం చేశాడు, ఉన్నత స్థలముల మీద బయలుదేవతలకు బలిపీఠాలు కట్టడమే కాదు కానీ ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచేను అంటున్నాడు. ఎవరు కొలిచారండి, ఎవరు చేశాడు ఈ పని, రాజుగారు. ఇశ్రాయేలు సన్మార్గంలో నడిపించాల్సినటువంటి దేవుడు నియమించిన రాజే ఆకాశ నక్షత్రాలని కొలిచి పూజిస్తే ప్రజలు ఏం చేస్తారు, అల్లరిదే చేస్తారు. యదా రాజా తదా ప్రజ, ప్రజలకు అనుకూలంగా రాజులు, రాజులకు అనుకూలంగా ప్రజలు. ఇక్కడ ఎలాంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం, మానవ హృదయాలు ఎలా కఠినమైపోయి ఎలా సృష్టికర్త మీద మనుషులు తిరుగుబాటు చేశారు, ఎలాగ దేవుడు నియమించిన రాజులు సైతము ఆ సృష్టికర్తను విడిచిపెట్టేసి ఆ సృష్టిలో
ఓ ప్రియులారా, దేవ మానవులకు సేవ చేయడానికి సేవకులుగా నియమించినటువంటి ఈ పంచభూతాలు ఈ ప్రకృతిని పూజించేవాడుగా, సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించే దౌర్భాగ్యుడుగా ఈ మనిషి మారిపోయిన ఆ చరిత్ర మనం నేర్చుకుంటున్నప్పుడు ఎంత భయభక్తులతో ఉండాలి మనం, ఎంత అలర్ట్గా ఉండాలి మనం. ఆ జాగ్రత్తలే కదా ఏడుపులు, ఆ జాగ్రత్తలే కదా నాశనం, ఆ జాగ్రత్తలే కదా శాపగ్రస్తమైన జీవితాలు, ఆ జాగ్రత్తలే కదా ఏడుపులు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు. ఆయన దేవుడిగా గలిగిన జనులు ధన్యులు అన్నాడు. ఆయనను దేవుడిగా కొలిచేవారికి ఏ మేలు కొద్దువే ఉండదు అన్నాడు. కానీ ఎన్ని కొదువలు, ఎన్ని అక్కర్లు, ఎన్ని సమస్యలు, ఇన్ని బాధలు ఎత్తిమీది పెట్టుకుని కూడా మీరు కదలలేకపోతున్నారంటే, దైవ సన్నిధికి వచ్చి చెలించలేకపోతున్నారంటే, ఇతను చేసింది ఆరో వచనం చూడండి, బెనహిన్నోములో ఎందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించచ్చు, మంత్రములను చల్లంగితనమును వాడుక చేయు, కర్ణ పిచాచములతోను శోధిగాంధ్రతోను సాంగత్యము చేయొచ్చు, యెహోవా దృష్టికి బరువుగా చెడుతడత నడుచుచు, ఆయనకు కోపము పుట్టించెను. ఏం చేశాడండి, ఎవరు కోపం పుట్టించారు? రాజుగారు. రాజు కోపం పుట్టించాడు, రాజే ఇవన్నీ పెట్టాడు. ఏం చేశాడు, కుమారులను అగ్నిగుండంలోంచి దాటించాడు. తర్వాత ఏం చేశాడు, ముహూర్తాలు పెట్టించాడు, ముహూర్తాలు విచారిస్తున్నాడు. ఆ తర్వాత మంత్రములు, చల్లంగితనము వాడిక చేయి, కర్ణపచాచములతోను శోధిగాండ్రతోను స్నేహం చేశాడు. ఎవరితో ఉండాలి స్నేహం? దేవుని పిల్లలతో, ప్రవక్తలతో. ప్రవక్తలు దేవుని వాక్కులను, యెహోవా వాక్కును తీసుకొచ్చి చెబుతున్నప్పుడు విధేయుడై ధర్మశాస్త్రం అప్పటికి ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రజలను పాలించి నడిపించాల్సినటువంటి రాజు ఇదిగో ముహూర్తాలు పెట్టడం ప్రారంభించాడు. ఇంకప్పుడు ప్రజలు ఏం చేస్తారు? అదే పని. సృష్టికర్తను పరిచయం చేస్తున్నాడు యేసుక్రీస్తు. తాను కరిగిపోతూ, తాను బలైపోతూ, తాను శిక్ష అనుభవిస్తూ, తాను శ్రమ పడుతూ మనకు విమోచన ఇచ్చాడు. ప్రతి సేవకుడు అలాగే నేనే ప్రిలారా, అనేకుల బాధలను, అనేకుల సమస్యలను వారి కొరకు విజ్ఞాపన చేస్తూ భరిస్తూ వారి ఆత్మీయ క్షేమాన్ని, వారి ఆధ్యాత్మిక ఎదుగుదలని కోరుకుంటూ పరలోక ప్రయాణానికి సిద్ధం చేయాలి. వాళ్ళని ఐగుప్తు, ఈజిప్టు బానిసత్వమును నడిపించి పారుతేనెల ప్రవహించు కనాన దేశమునకు మోషే నడిపించాడు. కానీ ఆ మోషే ఏ పాపం, ఆ మనుషుల కఠినత్వాన్ని బట్టి బండతో మాట్లాడమంటే ఏం చేశాడు కోపంతో, వెళ్ళి దోహలారా మీ కొరకు ఈ బండ నుండి నీళ్లు రప్పించవలన అన్నాడు. దేవుడు ఇంతకీ ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటో తెలుసండి, మాట్లాడమంటే కొట్టాడు అంతే కదా అని మీరు చాలాసార్లు అంటారు. దేవుడు ఇప్పుడు చెప్పి సరి చేయమన్నాడు, గద్దించి ముందు చెప్పమన్నాడు. అప్పుడేం చెప్పాడు మర్చిపోయారా, రాళ్లతో కొట్టి చంపమన్నాడు. చంపవలసిన నేరానికి దేవుడు ఇప్పుడు గద్దించి మాత్రమే బుద్ధి చెప్పమన్నాడు. వింటాడా, మారు మనసు పొందుతాడా, క్షమించు లేదా ఆ దుష్టుని మీలో నుండి వెలివేయండి అన్నాడు. ఆ వెలివేసే పరిస్థితి కూడా పిల్లరా ఉన్నా ఇంకా దేవుని కనికరము, ఇంకా దేవుని దీర్ఘశాంతము కనిపెడుతుంది కనుక పిల్లరా, మేము కూడా అనేక విషయాలలో మీ వంటి బలహీనలు అయినందు కారణాన్ని బట్టి, మీ వంటి బలహీనలు వినే మీరు, మీ వంటి బోధించే మేము కూడా అలాంటి బలహీనతలు కలిగి ఉన్న కారణాన్ని బట్టి, సంపూర్ణత లేనటువంటి, పరిపూర్ణత లేనటువంటి పరిస్థితులను బట్టి, ఎవరిని కూడా ఇది మీరు చేసేది తప్పు అని వెలివేయలేని పరిస్థితి. కారణం ఏంటంటే సంఘములో ఉండవలసిన, రావలసిన సంపూర్ణత లేదు గనక. మనలో ఇంకా పరిపూర్ణులైన వారు, సంపూర్ణులైన వారికి లేరు. ఎందుకు? బాప్తీసం తీసుకుని 10 ఏళ్ళైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అలాగే ఉన్నారు. బాప్తీసం తీసుకుని 15 సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇలాగే ఉన్నారు. బాప్తీసం తీసుకుని 5 ఏళ్ళైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈ విధంగానే ఉన్నారు. నిన్న మొన్న 2-3 సంవత్సరాల నుంచి, 1 సంవత్సరం నుంచి ప్రార్థనకు వస్తూ ఇంకా బాప్తీసం తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో భయంగా వాళ్ళు చూస్తున్నారు. మమ్మల్ని మనల్ని చూసి వాళ్ళు భయపడుతూ ఏంట్ర బాబు ఏళ్ళలో ఉన్నారని వాళ్ళు భయపడుతున్నారు. అంటే ఆ రోజు రాజు చూసి ఆ ప్రజలు ఎలా పాడైపోరు, ఈరోజు ముందుగా వచ్చినటువంటి మనల్ని చూసి వెనకాల వస్తున్న వాళ్ళు అయోమయ స్థితిలో ఉంటున్నారు.
ఈ సహవాసం నాకు కావాలి, ఈ ప్రేమ నాకు కావాలి, ఈ సంఘములో నేను కూడా ఒక భాగం కావాలి అని ఆరాటం, ఆలోచన, భక్తి విశ్వాసాలు మనలో చూసి కలగట్లేదు. మనం ఎవరికి మాదిరిగా లేము. ఆ రోజు ఇశ్రాయేలుకి మనకి పోల్చుకుంటే ఆ రోజు వాళ్ళ నక్షత్రాలని, ఆ రోజు వాళ్ళ గ్రహాలని, సూర్యచంద్రుల్ని మొక్కారట, బయలుదేవతల్ని, అన్ని దేవతల్ని పూజించారట. కానీ ఈరోజు మనం పూజించేవి ఏంటో తెలుసా? నక్షత్రాలు కాదు, గ్రహాలు కాదు, విగ్రహాలు కాదు. ఇప్పుడు ఆ దెయ్యం యొక్క స్వరూపం మారిపోయింది ప్రిల్లారా. బాహ్య నేత్రాలకు కనిపించే విగ్రహాలు కాదు మనలో ఉన్నవి. అంతరంగంలో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి మనలో, ఎన్నో అన్య దేవతలు ఉన్నాయి మన 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 ఆంతర్యంలో. మన హృదయంలో నుండి ఎన్నో చెడుతనములు వస్తున్నాయి. ఇంకా ఏమన్నాడు యేసుప్రభు? చెప్పినవి అయ్యే కదా.